రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని త్యాగం చేసి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భూస్థాపితం చేయాలని చూస్తుందని, పౌర హక్కులు ప్రాథమిక హక్కులను రద్దు చేసి నిరంకుశ పద్ధతిలో పరిపాలన చేయాలని ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. మనువాద మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్ది, అగ్ర కులాల దురహంకారాన్ని అన్ని కులాల మీద రుద్దడానికి ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. అదేవిధంగా పుట్టలంక గ్రామం నుంచి వచ్చిన కృష్ణ గారు ఎంతో చెప్పని వర్షంలో రావడం మాకు ఆనందం. వారికి బాబా అంబేద్కర్ గారికి ధ్యానం చేస్తుంది.